ఆడి కృతిక ఎప్పుడు వచ్చింది, ఆ రోజు ఎవరిని ఆరాధించాలి, అసలే ఆడి కృతిక ఏ దేవుణ్ణి ఆరాధించడం వల్ల మనకి ఏం జరుగుతుందో తెలుసుకుందాము. ఆది కృతిగై అనేది మురుగనికి సమంకితం చేయబడింది. మురుగన్ అంటే సుబ్రహ్మణ్య స్వామి షణ్ముఖుడు అంటాము. ఇది తమిళనాడు వాళ్ళు ఎక్కువ చేస్తూ ఉంటారు. మన సైడ్ వచ్చి నెల్లూరు అటు సైడు కావలి వాళ్ళు కూడా అటు సైడ్ అంతా చేస్తూ ఉంటారన్నమాట. ఆది మాసంలో భక్తులు ఎక్కువ పూజలు మరియు ఇతర మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆది మాసంలో కృతిక నక్షత్రం రోజున ఆది కృతిగై జరుపుకుంటూ ఉంటారు. ఆది కృతికైని ఆది కృతికగా మార్చారు. అది ఆది కృతిక, ఆది కృతికైగా కూడా పిలుస్తూ ఉంటారు. కృతిక నక్షత్రం సుబ్రహ్మణ్య స్వామికి అనుకూలమైంది కాబట్టి ఈ రోజున ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థించడం, ఆయన్ని పూజించడం వరకే చేస్తూ అన్నమాట. ఈరోజు ఆయనకి ప్రత్యేకమైన నైవేద్యాలు కూడా సమర్పిస్తూ ఉంటారండి. అసలుకి ఆది కృతిక నక్షత్రం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు ముగుస్తుందో తెలుసుకుందాం. జూలై 29 సోమవారం 2024 ఉదయం 10:55కి స్టార్ట్ అవుతుంది. ముగింపు వచ్చి జూలై 30 2024 ఉదయం 10:23కి ముగిస్తుంది అన్నమాట. పురాణాల ప్రకారం అయితే శివుని 3వ కన్ను నుండి 6 జ్వాలలు మనకి వెలువడ్డాయి. వీటిని శర్వణ చెరువు వద్ద తీసుకొచ్చారు. అక్కడ కార్తీక పెంగళుడు ఈ జ్వాలను పోషించటంతో 6 మంది శిశువులుగా రూపాంతరం చెందారు. చివరిగా పార్వతీదేవి ఆ శిశువులకు ఒక శరీరం మరియు 6 ముఖాలను ఇవ్వటానికి ఆలింగనం చేసుకుంది. అలా మురుగ భగవానుడు జన్మించాడు మనకి, అంటే సుబ్రహ్మణ్యుడు. కృతిక నక్షత్రం రోజుల్లో మురుగునికి ప్రత్యేక పూజలు జరుగుతాయని పార్వతీదేవి కార్తీక పెంగళాన్ని ఆశీర్వదించిందనమాట. ఆ మురుగుణ్ణి ఆశీర్వదించింది. మురుగ భగవానికి 6 నివాసాల్లో చాలా వేడుకలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఎక్కడంటే తిరుత్తణిలో, తిరుచెందూరు, స్వామి మల్లై, పళని, అలాగా 6 ప్రసిద్ధ క్షేత్రాలు ఉన్నాయి. అక్కడ బాగా చేస్తారు ఫెస్టివల్స్ అయితే. ఈరోజు దేవాలయాల్లో ప్రత్యేక పూజలతో పాటు హోమం కూడా నిర్వహిస్తారు. ఈ రోజున కొంతమంది భక్తులు ఉపవాసం ఉంటారు. భక్తులు మంత్రోచ్చారణతో రోజంతా కూడా గడుపుతూ ఉంటారు. ఈ రోజున కావడికి అట్టం, అట్టం అనేది ప్రత్యేక నృత్యం కూడా చేస్తారు. ఈ రోజున ఉపవాసం ఉండి ప్రత్యేక పూజలు చేయటం ద్వారా అధిక సంఖ్యలో ప్రయోజనాలు పొందుతామని కూడా చెప్తూ ఉంటారు. నమ్మకం కూడా ఉంటుంది వాళ్ళకి. మన జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు, కష్టాలు అన్నీ తొలగిపోతాయి. ఈ రోజున పూజలు చేయడం ద్వారా జ్ఞానం మరియు ఆనందాన్ని కూడా మనం సంపాదించుకోవచ్చు. ఈరోజు ఉపవాసం ఉండాలనుకునే భక్తులు తెల్లవారుజామునే లేచి స్నానాలు చేసి పూజా కార్యక్రమాలు సిద్ధమవ్వాలి. స్వామికి పుష్పాలు, ప్రసాదాలు సమర్పించాలి. భక్తులు ఆలయాలను సందర్శించి స్వామిని ప్రార్థిస్తారు. ఈరోజు మొత్తం వాతావరణం కూడా ఆనందంగా ఉంటుందన్నమాట. ఆది కృతిక రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల అసలు ఏం ప్రయోజనాలు జరుగుతాయంటే జ్ఞానం, శక్తి, ఆరోగ్యం, విజయం, సంబంధం మరియు శ్రేయస్సు యొక్క ఆశీర్వచనాలు ఎక్కువగా కలుగుతాయి మనకి. జన్మ చార్ట్ ప్రకారం మీకు అంగారక గ్రహం యొక్క హానికరమైన ప్రభావాలు కూడా తగ్గించుకోవచ్చు. మనం అంగారక గ్రహం బాలేని వాళ్ళు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవాలి. జీవితంలో ప్రతికూల అంశాలు ఎక్కువగా వస్తున్నప్పుడు మనకి మటుకు వాటిని తొలగించుకోవాలంటే మటుకు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలి. ప్రతిదానికి మనము ఏది తలపెట్టినా కానీ అడ్డంకులు వస్తూ ఉన్నా కానీ అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తే ఆ అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. అది ఎలాంటి అడ్డంకులైనా సరే, అప్పులున్నా, రోగాలు ఎక్కువగా ఉన్నా మనకి వాటిని తగ్గడం కోసము సుబ్రహ్మణ్య ఆరాధన మనము ఎక్కువగా చేస్తూ ఉండాలి. మన జాతకంలో దోషాలు ఉన్నా, గ్రహదోషాలు ఉన్నా, సర్పదోషాలు ఉన్నా, కుజదోషాలు ఉన్నా ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే అవన్నీ తొలగిపోతాయండి. వివాహం ఆలస్యమైనా కానీ తొలుగుతాయి. పిల్లలు లేని వాళ్ళు కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే ఆయనకి అభిషేకం చేసి ప్రతి మంగళవారం పూజ చేసినా కానీ అవన్నీ తొలగిపోతాయి అన్నమాట. అందుకే సుబ్రహ్మణ్య ఆరాధన అనేది మనకి తప్పకుండా వస్తూ ఉంటుంది. ప్రత్యేకంగా ఆది కృతిక రోజు ఆయన్ని ఆరాధన చేయటం వలన మనం మిగతా రోజులు చేయకపోయినా సరే ఇది ఒక్కరోజు చేసినా సరే సరిపోతుంది మనకి.